ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా పాయింట్స్ అర్థం కాలేదా? ఆ లేదు అంటే మీకు లైఫ్ లో ఏమన్నా కావాలంటే అది రావట్లేదు, ఏదైనా సొల్యూషన్స్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లైఫ్? ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవా? అందరు హ్యాపీయేనా? అందరూ హౌ ఇట్ పాసిబుల్? ఎలా పాసిబుల్? మరి నేను నచ్చినప్పుడు అందరు హ్యాపీగా ఉంటే అందరు నవ్వుతూనే ఉండాలి కదా. మరి అందరు చాలా సీరియస్గా ఉన్నారేంటి? నేను ఎప్పుడైతే బీ స్మైల్ యువర్ ఫేస్ అన్నంత వరకు అంతే కదా. హ్యాపీగా అంటే నిజం, స్మైల్ ఈజ్ ద ఇంపార్టెంట్ లైఫ్లో అనేది. ఏదైనా కావాలి, నువ్వు హ్యాపీగా ఉన్నా సాడ్ ఉన్నా కానీ ఫేస్ పైన స్మైల్ ఉండాలి. ఫేస్ పైన స్మైల్ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ వన్ ఇస్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఎట్లా ఉంటుంటే ఒక పర్సన్కి అడ్రస్ కావాలి, ఒక పర్సన్కి అడ్రస్ తెలియట్లేదు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆ పర్సన్కు అడ్రస్ కావాలి. అప్పుడు ఆ పర్సన్ ఎవరిని అడుగుతాడు? ఫస్ట్ ఫోర్ దట్ పర్సన్ ఈజ్ ఐడెంటిఫై దోస్ పర్సన్స్ ఇస్ ద కరెక్ట్, అంతే కదా. అంటే ఎవరిని అడగాలి మొత్తం ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాతనే అడుగుతాడు. అంటే మీరు హ్యాపీగా స్మైల్గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని వచ్చి అడుగుతాడు, అంతేనా? అంటే దీనివల్ల ఏం పెరుగుతుందంటే కమ్యూనికేషన్ ఈజ్ ద ఇంప్రూవ్డ్. అంటే మనకు ఒక మనకు కంటిన్యూషన్, మనం చాలామంది ఎంతమందితోటి మాట్లాడితే అంత కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కమ్యూనికేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్. అండర్స్టాండ్? థ్యాంక్ యూ సార్.